महबूबाबाद जिला के समुद्र मंडलागूर एर्पट्ठे जुडिशियल कोर्ट को अनुसंधान चेयड़ा तीव्र व्यतिरेकिस्तुन्नामनि के समुद्र मंडल कांग्रेस कमिटी आध्वर्यंलो नेडु जिला एसपी की जिला कलेक्टरेट विनती पत्रं समर्पिंचारु। ई संदर्भंगा मंडल कांग्रेस अध्यक्षुडु महेंदर रेड्डी मात्लाडुतू गूडूर एजेंसी प्रांतंलो एर्पाटु चेयनुन्न जुडिशियल कोर्ट को महबूबाबाद दग्गरलो उन्न रैल्वे बस्सु रवाणा सौकर्यं उन्न के समुद्र मंडलान्नि चेर्चडान्नि तीव्रंगा खंडिस्तुन्नामनि अन्नारु। వీలైతే మహబూబాబాద్ జ్యుడిషియల్ పరిధిలో ఉంచాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కే సముద్ర మండలాన్ని పెద్దగూడూరు పరిధిలోకి పోకుండా అన్ని రాజకీయ ప్రజా సంఘాలను ఏకం చేసి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు। ఈ కార్యక్రమంలో చిరగొని సారయ్య, కూరెల్లి సతీష్, బాబురావు, జల్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు। జ్యుడిషియల్ కోర్టును కేసంద్రంలో ఏర్పాటు చేయాలి। జ్యుడిషియల్ కోర్టును కేసంద్రంలో ఏర్పాటు చేయాలి। జ్యుడిషియల్ కోర్టును జ్యుడిషియల్ కోర్టును జ్యుడిషియల్ కోర్టును రైల్వే స్టేషన్లు కలిగినటువంటి ఏకైక పెద్ద మండలం మరి మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీ లో కూడా 62 బూతులు ఉన్నటువంటి కూడా పెద్ద మండలం వాణిజ్య కేంద్రంగా మరి 26 మిల్లులు ఉండి మరి అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు ఉన్నటువంటి కేసంద్రం మండలాన్ని ఈ మండలనే వ్యాపార మార్కెట్ కూడా మరి దేశ స్థాయిలో మరి పిఎం ఎక్సలెన్సీ అవార్డు తీసుకున్నటువంటి మరి మార్కెట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి గిరిజన ప్రాంతంలో మరి మిలిట్ చేస్తూ అక్కడ కోర్టును ఏర్పాటు చేయడం మాత్రం ఇది దుర్మార్గమైనటువంటి పని। మేము దాని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం। అయితే ఇన్ని అర్హతలు ఉన్నటువంటి రవాణా సౌకర్యం రైల్వే మార్గం ఉన్నది, బస్సు మార్గం ఉన్నది, అనేక మార్గాలలో మరి అన్ని ప్రయాణ సౌకర్యాలు ఉన్నటువంటి మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేసినటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ పోర్టును కేసంద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు గూడూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తే కనీసం కేసంద్రం నుంచి గూడూరు పోవడానికి బస్సు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మండలానికి తీసుకున్నటువంటి మరి ఇనుమూర్తి అనేటువంటి కేసంద్రం మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల అవతలలో ఉంటుంది। ఇక్కడ అన్నారం పూసపల్లి తీసుకున్నటువంటి ఇక్కడ మహబూబాబాద్కు మరి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నిటిని తీసుకెళ్లి ఒక ఇంటీరియర్ ప్లేస్ అయినటువంటి మరి గూడూరులో కలపడం అనాలోచితమైనటువంటి నిర్ణయం ఇది। ఇది కొంతమంది కావాలని కుట్రపూరితంగా కేసంద్రం యొక్క మండల ప్రాతినిధ్యం తగ్గించే విధంగా మరి జరుగుతా ఉన్నది కాబట్టి మరి అన్ని పార్టీలు కూడా మరి పార్టీల రహితంగా అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా మరి జెండాలను పక్కన పెట్టి మన యొక్క కేసంద్రం మండల యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోకుండా మరి మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరందరూ కూడా పార్టీలను పక్కన పెట్టి మరి అందరం చర్చించుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దానిలో భాగంగానే ఈ రోజు మరి ఇక్కడ ఎస్పీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది। అదే విధంగా కలెక్టర్ గారు లేక ఏఓ గారిని కలిసి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది। వెంటనే ఈ ఏర్పాటును కోర్టును గూడూరు కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని మరి ఆపాలి। మరి వీలైతే మీరు కేసంద్రం మండలంలో ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో కేసంద్రం మండలాన్ని మహబూబాబాద్ సివిల్ జడ్జి కోర్టు మరి ప్రాదేశిక కిందనే కంటిన్యూ చేయాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. మరి 2000 మాకు ఇంతకుముందు తెలిసినట్టు సమాచారం ఏంటంటే 2019లో కూడా కేసంద్రం మండలంలో గ్రామీణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని ఒక జీవో వచ్చినా కూడా ఆ జీవోను పక్కన పెట్టి మరి ఫస్ట్ వచ్చిన దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎందుకు వచ్చింది అనేది మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి మరి కేసంద్రం మండలం